సాధారణంగా అసెంబ్లీల్లోనూ పార్లమెంటుల్లోనూ జరిగే చర్చలు చూస్తూ ఉంటే మనకు నిద్ర చాలా బాగా వస్తుంది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా అది కొద్దిగా వాడిగా వేడిగా మంచి కిక్కి ఇచ్చేలా ఉంటుందని చూస్తున్నాం వస్తున్నాం అవునా ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్న అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ గారు మోడీని తూర్పారబెట్టారు ఆ సన్నివేశంలో చిన్న డైలాగును మనం విశ్లేషించుకుందాం సబాల్ డైలాగ్ కి మొదటి ప్రశ్న ఇప్పటి వరకు ఆయన మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఇదే ప్రశ్న వేస్తున్నారు అంటే ఆయన మణిపూర్ విషయంలో మాట్లాడడం వలన వీళ్ళు ఏదో లబ్ధి ఆశిస్తున్నారు ఏంటై ఉండొచ్చు రాహుల్జీ రాహుల్ గాంధీ గారు మణిపూర్ వెళ్ళారా ఇంకా ఎవరు వెళ్ళారు ఇండియా పార్టీస్ అయ్యి అయ్యగారు దాన్ని ఇండియా అనడానికి వీల్లేదు ఎందుకు అంటే మీరు ప్రతి అక్షరానికి మధ్యలో ఒక సుక్క పెట్టారు కాబట్టి దానిని ఇండియా అని అనడానికి వీల్లేదు ఏమనాలి అంటే ఐ ఇండియా అని చదవాలి ఏది ఒక్కసారి ఐండియా కూటమి అనండి ఇండియా కూటమి వెళ్ళింది ఇంకెవరు వెళ్ళారు గృహమంత్రి గృహమంత్రి వెళ్ళాలి అది ఆయన డ్యూటీ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీకి అసలు ప్రధానమంత్రి వెళ్ళాలని రూడు ఏమైనా ఉందా గృహమంత్రి ఎందుకు వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ప్రభుత్వం అంతటినే ఆయన అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన ఏమి పిఎస్ఓ పిఎన్ఓ కాదు గృహమంత్రి అది ఆయన బాధ్యత ఆయన చూస్తున్నాడు ఆయన చక్కగా చూస్తున్నప్పుడు ప్రధానమంత్రి వెళ్ళవలసిన పని లేదు అయినా కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటూ కొన్ని పేర్లు మీరు ముందుగా చెప్పారు ఆ పేర్లు మళ్ళీ ఒకసారి చెప్పండి రాహుల్జీ ఇండియా అలయన్స్ పార్టీస్ పార్టీస్గా వెళ్ళారు వెరీ గుడ్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఏం చేస్తారు కుక్క సంతకెడితే ఏం చేస్తుంది అదే చేశారు మనం సంతకు అనుకోండి ఆ ఉల్లిపాయలు బంగాళదుంపలు అవి ఇవి కొనుక్కొని వస్తాం కుక్క సంతకెళ్తే ఏం చేస్తుందండి ఆ సోప్ దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి కొద్దిగా వాసన చూస్తుంది ఇంకో దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ వాసన చూస్తుంది ఏ రాయో కర్రో చూసి కాలు ఎత్తి రెండు చొక్కలు దాని మీద ఏతది ఓ మూలకెళ్ళి కూర్చుంటుంది కుక్క సంతకు వెళితే చేసేది ఏమీ లేదు అంతకు మించి మనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేసింది ఏమీ లేదు అంతకు మించి సరే సరే ఇంకేమంటారు ఓహో ఆయన మౌనంగా ఉండడం మీకు అభ్యంతరకరం అది కూడా ఇదే ఫస్ట్ టైం కదా ఇంతకు ముందు కూడా చాలా సార్లు మౌనంగా ఉన్నాడా చెప్పండి ఎప్పుడెప్పుడు లేదా ప్రాబ్లం సెటిల్ అవ్వడం అంటే వాళ్ళ కాళ్ళ కిందకు దూరి మీ బాన్సన్ మొత్తం అండం కాదు ఆ ప్రాబ్లనికి ఎటువంటి ముగింపు ఇవ్వాలో అటువంటి ముగింపు ఇవ్వబడింది కదా అంటే ఆయన నోరు విప్పకుండానే అక్కడ ఏ పని జరగాలో ఆ పని చేయించాడు అది ఆయనకు అవుతుంది ఆయన ఆ విషయంలో అంతకాలం మౌనంగా ఉండడం వల్లనే కదా మీరు అంతకాలం అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అందువలన మీ ఫైనాన్షియల్ జోబులు ఖాళీ అయినాయా లేదా ఆ విధంగా ఆయన మౌనంగా ఉండడం వలన ఆయన కోరిన కోరిక తీరింది మరి రాజకీయాలు అంటే ఉంటాయి కదా మర్చిపోయిన విషయాలను మీరే గుర్తు చేస్తున్నారు ట్రంప్ ఇండియా వస్తున్నాడని దేశంలో ఎంత అల్లకల్లోలం సృష్టించారు

जब हम बार बार पूछते हैं, तो पूछते हैं। सर, बड़ी, तो 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 सर बड़ी, बड़ी 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 आश्चर्य आश्चर्य की बात है कि सर कि अभी तक मैंने प्रधानमंत्री का नाम लिया अभी तक मैंने मुख्यमंत्री का नाम लिया अभी तक मैंने गृह मंत्री का नाम लिया अभी तक लोग की तरफ से विरोध नहीं आया लेकिन जब एक विशेष कंपनी के मालिक का नाम लिया तो ये सारे मंत्रियों ఓహో అదానీ గారి గురించి రాహుల్ గాంధీ గారు బోల్డ్ ప్రశ్నించారు అప్పుడు మోడీ గారు మాట్లాడలేదు ఇదేనా అవును అదానీ గారి గురించి మీరు చాలా అన్నారు అలాగే మీ ఫైనాన్షియర్లు అమెరికాలోను ఇంగ్లాండ్లోను అనేక చోట్ల అదానీ గారి మీద మసిపోయడానికి ఆయనను దివాలా తీయించడానికి కుట్రాలు పన్నారు కానీ ఏమైంది అదానీ దివాలా తీశాడా స్టాక్ మార్కెట్లో బోలెడు కుంభకోణాలు చేశాడన్నారు ఏమైంది సెబీ ఎంక్వైరీలో ఏమన్నా తేలిందా లేదు కదా అదానీ కంపెనీలు ఏ సమయంలో కూడా రూల్స్ను అతిక్రమించలేదు అని సెబీ తీర్మానించింది మన కాంగ్రెస్ పార్టీ జార్జు సోరోస్ లాంటి వాడిని ఉపయోగించుకుని హిండెన్బర్గ్ ద్వారా అదానీని మీరు దివాళా తీయించాలనుకున్నారు ఫెయిల్ అయ్యారు కదా ఇంకొకటి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఈ విషయంలో అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు మీరు ఏమంటున్నారు మీ పేర్లు చెప్పినా సరే మీరు మాట్లాడలేదు ఒక వ్యాపారి పేరు చెప్తే మీరు అభ్యంతరం చెబుతున్నారు అని మీరు ఒకటి గమనించాలి ఇంతకుముందు ఆ మోడీ పేరు కానీ గృహమంత్రి పేరు కానీ మీరు చెప్పినప్పుడు వాళ్ళ ఇనాక్షన్ని మీరు ఎత్తిపొడిచారు కానీ ఇక్కడ మీరు వాళ్ళని లంచగొండులు అంటున్నారు అందుకని అభ్యంతరం చెబుతున్నారు షుడ్ క్యాచ్ ది పాయింట్

ఇండియన్ సైనికులు అన్న పేరు వినబడితేనే నిద్రలోనే లేచి తుల్లిపడే అంత భయపడిపోయేలా కొట్టారు వాళ్ళని కాలం గడిచిపోయింది కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోతారు అనుకుంటే ఎట్లా సార్ ప్రధానమంత్రి మోదీజీనే జీ ట్వంటీ సమిట్ మే ప్రెసిడెంట్ షీ జింగ్ పింగ్ కే సాత్ కి ఉంటే విదేశ మంత్రాలయనే ఇసుకో చుపానికి కోషిస్ కి నాకు తెలిసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రతి విషయాన్ని బయటకు చెప్పరు लेकिन जब चीन के विदेश मंत्रालय से बात आई तो भारत सरकार के विदेश मंत्रालय ने खुद कबूल किया कि हाँ हमने ये बात हमने छुपाई थी कि बहुत संवेदनशील बातें प्रधानमंत्री तो मोदी जी ने शी जिनपिंग के साथ बाली में किया हम पूछना चाहते कि क्या बातें की आप किया शी जिनपिंग गुर्त ले दिन विदेशी व्यवहार प्रतिस्पंदी

దానికి హోంశాఖ సమాధానం ఇచ్చింది కదా హోంశాఖ సమాధానం ఏమి ఇచ్చింది ప్రతిరోజు అనేకమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తూ ఉంటాయి అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్నిటి మీద చర్య తీసుకోవడం చాలా కష్టం వాటి మీద ఎనలైజ్ చేసుకొని ఏది చర్య తీసుకోవాలి ఏది పక్కన పెట్టాలి అన్న విషయాన్ని డిసైడ్ చేసుకొని తదనుగుణంగా వాటిపై చర్యలు తీసుకుంటారు ఒక్కొక్కసారి ఇది ప్రమాదకరము కాదు అనుకునేవి కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఓహో అదా ఆ పుల్వామాలో ఆ దాడే జరిగి ఉండకపోతే దానికి తగిన ప్రతి దాడి జరిగి ఉండేది కాదు ఆ ప్రతి దాడే జరిగి ఉండకపోతే మోడీకి అన్ని మార్కులు పడేవి కాదు మీరు ఈ సమయంలో పదవులో ఉండి ఉండేవారు కాబట్టి అది మీకు బాధాకరమే జబ్బు కోవిడ్ మే సెకండ్ వేవ్ మేడో పశ్చిమ బంగా మరి ఎలక్షన్లు జరుగుతుంటే ఓటు మాంగరా మాంగుతారు మాంగుతారు కానీ ఒకటి నిజం ఆ కరోనా వచ్చిన సమయంలో మీరు అధికారంలో ఉండి ఉంటే గనక ఆ రెండు వ్యాక్సిన్లు ఇండియాలో పుట్టేవి కాదు మొత్తం మన దేశ సంపదనంతా పెట్టి అమెరికా దగ్గర ఆ వ్యాక్సిన్లు కొనుక్కోవలసి వచ్చి ఉండేది కాదు కూడదు అంటే ఎవటి డబ్బులు పెట్టి వాడే వ్యాక్సిన్లు కొనుక్కొని ఉండి ఉండేవాళ్ళమేమో అయినా సెకండ్ వేవ్లో ఎంత దుష్ప్రచారం చేశారు మీరు సెకండ్ వేవ్లో ప్రపంచం అంతా ఏం జరిగిందో అదే ఇండియాలో కూడా జరిగింది కానీ అది కేవలం ఇండియాలోనే జరిగింది అన్నట్లుగా మీరు చాలా ఖర్చు పెట్టి ప్రచారం చేయించారు అనుకో అది వేరే విషయం అవును ఆక్సిజన్ సిలిండర్లు అంటే గుర్తు వచ్చింది ఢిల్లీలో మనసీఎం గారే కదా కేజ్రీవాల్ గారు అక్కడ ఆయనే కదా ఆక్సిజన్ సిలిండర్ల కుంభకోణం సృష్టించింది జబ్ మణిపూర్ మే మహిళా బలవుడు భయ్యా అక్కడ గొడవ అయిందని ఇక్కడ ఓటు అడగడం మానేయాలా ఎలాగుందంటే ఈ పే సగ్గెండ్ వేసింది కదా దానికి ముందు రాసుకోవట్లేదు కాబట్టి నోట్లోకి వేసుకునే షుగర్ టాబ్లెట్లు కూడా మానేయమంటావా आ समस्या आ समस्या ई समस्या ई समस्या इस सदन में जब 2012 में असम में कोकराझार में जब हिंसा हुआ तो इस सदन में लोकसभा में राज्यसभा में प्रधानमंत्री पूर्व हमारे पहले प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी ने इस सदन में उन्होंने बात रखी एंटी निजमे पार्लियामेंट लो प्रधानी मनमोहन सिंह गर मातलाडारा ओबो चाला ग्रेट ने जब कोखराजार में जब हिंसा हुआ तो उसके सात दिन बाद प्रधानमंत्री मोदी मनमोहन सिंह जी वहां पर गए और उन्होंने कहा क्या कहा उन्होंने कहा असम में जाकर वी आर वन पीपल वी आर वन नेशन वी मस्ट लिव टुगेदर एज सच वी मस्ट रिस्टोर पीस एंड काम थ्रू आउट एरिया वेरी गुड आय अलडा की अड़ आटल माटा की सोनिया गांधी गार आयन की अमति इच्छा బహుశా ఆ మాటలు కూడా కాగితం మీద వారు రాసిస్తే వారు అక్కడ చదివి ఉంటారని అనుకుంటున్నాము ఆయనకు ఆ మాత్రం అనుమతి ఇవ్వడం సోనియా గాంధీ గారి చలవా గొప్పదనమును అదే మిత్రులారా ఈ మణిపూర్ ఇష్యూని పెట్టుకుని ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ మణిపూర్ సంఘటనే కాదు వెనకాల హర్యానా సంఘటన కూడా జరిగింది ఇలాంటి దరిద్రాలు మనం ఈ ఎలక్షన్లు అయ్యేలోపు ఇంకా చాలా చూడవలసి ఉంటుంది ఎలాంటి దరిద్రాలు ఎన్ని ఎదురైనా సరే మనం ఈరోజే తీర్మానించుకోవాలి మన ఓటు మోడీకే ఇక్కడ చివరిగా చిన్న మాట ఇక్కడ గౌరవ్ గొగోయ్ గారు ప్రస్తావించిన అంశాలలో అన్ని విషయాలలో కూడా మోడీ గారు సైలెంట్గానే ఉండి ఏదైతే చెయ్యాలో అది చేశారు ఆయన నోటితో జవాబు చెప్పకుండా చేతలతో చేశారు కాబట్టి ప్రజలలో ఆయన క్రేజ్ పెరుగుతుంది ఈ విషయం కాంగ్రెస్ వారు ఎంత బేగాన తెలుసుకుంటే అంత మంచిది మిత్రులారా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం